అంటే ఇట్లాంటి ఉడత ఊపులు ఎన్ని చూసి ఉంటాడు చంద్రబాబు నాయుడు. వేస్తే ఒకటి దిగుతే ఇంకోటి మాట్లాడే చంద్రశేఖరరావు మాటలకు ఏమైనా విలువ ఉందా? ఆయన ఏదో ఓట్కునోటు ఓట్కునోటు అంటుండు కదా, ఏం బిక్కుడో పీకమనుండ్రి, ఏం బిక్కుడో పీకమనుండ్రి. అదే కదా మేము చెప్పేది, నేను చెప్తున్నా కదా చంద్రబాబు నాయుడు అంత దూరం ఎందుకు, నేను ఉన్నగా తీడా, నన్ను దాటమని నన్ను దాటినాక కదా అమరావతి పోయేది. రమ్మను చంద్రశేఖరరావు వస్తాడో లేకపోతే ఆయన వెనకాలు ఉన్న మోడీ వస్తాడో, రమ్మను చంద్రశేఖరరావు వస్తాడో లేకపోతే ఆయన వెనకాలు ఉన్న మోడీ వస్తాడో, ఏదో పీకే ప్రయత్నం చేసిండు కదమ్మ మూడు రోజులు ఇంత కూర్చొని ఏం తేలింది. కాబట్టి కొండొందోవి ఎలకనైనా పడతారు అనుకున్న కనీసం తొండని కూడా పట్టలే కదా, అనుకున్న కనీసం తొండని కూడా పట్టలే కదా. ఏదో పీకే ప్రయత్నం చేసిండు కదమ్మ మూడు రోజులు ఇంత కూర్చొని ఏం తేలింది. కాబట్టి కొండొందోవి ఎలకనైనా పడతారు అనుకున్న కనీసం తొండని కూడా పట్టలే కదా. అట్టడి చిల్లరుల గురించి మనకి ఎందుకమ్మా, ఎంగిల్ బొక్కలు తినేటోళ్ళ గురించి మనకి చెప్తానా? కనీసం ఏదన్నా మిగిలిన మెతుకులన్నా తింటే పర్వాలేదు, కానీ ఎంగిల్ బొక్కలు తినటోడి గురించి మనకెందుకమ్మ, ఎంగిల్ బొక్కలు తినటోడి గురించి మనకెందుకమ్మ.